గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు నేర చరిత్ర ఉన్న వారికి రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు గత ఎన్నికల్లో ఇరవై శాతం మందికి నేర చరిత్ర ఉందంటున్న పద్మనాభరెడ్డితో ముఖాముఖి పాలనలో సంస్కరణలు పరిపాలనలో అవినీతి నిర్మూలించేందుకు సుపరిపాలన వేదిక గత కొంతకాలంగా కూడా పోరాడుతుంది ప్రస్తుతం జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమ వంతులు పాత్ర పోషించడానికి సుపరిపాలన వేదిక సిద్ధమైంది ఈ మేరకు సుపరిపాలన వేదిక ఒక కార్యాచరణ రూపొందించింది ప్రస్తుతం ఏ విధంగా తమ కార్యాచరణ ఉండబోతుందని తెలుసుకోవడానికి సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరొన్న తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ మీరు కొంతకాలంగా పలు సమస్యలపైన పోరాడుతూనే ఉన్నారు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఈ సందర్భంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అంటే మేము డీసెంట్రలైజేషన్ మీద నమ్మిక పెట్టుకుంటాం అంటే మనది మూడంచెల వ్యవస్థ కేంద్రంలో పార్లమెంట్ ఉంటుంది రాష్ట్రంలో అసెంబ్లీ ఉంటుంది తర్వాత గ్రామాల్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఉంటాయి ప్రతి దినము ప్రజలకు అవసరపడేటి అవసరం ఉన్నటువంటిది గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఇవి సరిగా ఎన్నికలు జరిగి సరిగా అయిన పాలన జరిగినట్టయితే ప్రజలకు చాలా లాభం ఉంటుంది సో ఈ డీసెంట్రలైజేషన్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు డ్యూ ఉండే అప్పుడు చేయలేదో కారణంతో మేము హైకోర్టు దాకా వెళ్ళి పిలేసి ఎన్నికలు జరిపించినాము సో అప్పటి నుంచి ఇప్పుడు డిసెంబర్ మన ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఎన్నిక ఈ ఈ యొక్క సమితి కాలం ఇది ఉందన్నమాట సో ఇవి ఏం జరుగుతున్నది ఏంటంటే ముఖ్యంగా జిహెచ్ఎంసి దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే చాలామంది నేర చరిత్రలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు గెలుపు గుర్రాలే కావాలా కానీ ఆ క్యాండిడేట్ యొక్క చరిత్ర క్రిమినల్ రికార్డు ఉందా మంచివాడా ప్రజల్లో ఉంటాడా ప్రజలకు సాయం చేస్తాడా ఆ యొక్క వాడి యొక్క సమస్యలను దీంట్లోపల మున్సిపాలిటీ లోపల డిస్కస్ చేస్తాడా కార్పొరేషన్లో డిస్కస్ చేస్తాడా అన్నది అది ఎవరు చూడటం లేదు సో దీని మీద మేము ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేయడం జరిగింది అట్లాగే టికెట్లు ఇవ్వద్దని వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం అట్లాగే రెండు వేల పదహారు లోపల ఏ విధంగా టికెట్లు ఇచ్చినారు ఎంతమంది నేర చరిత్రలు ఇప్పుడు మన మున్సిపల్ కౌన్సిల్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నారన్న దాని మీద విశ్లేషణ చేయడం జరిగిందనమాట ఓకే ప్రస్తుతం గత ఎన్నికల్లో ఏ ఏ పార్టీలు ఎంతమంది నేర టికెట్లు ఇచ్చాయి వాళ్ళు గెలుపొందిన వాళ్ళ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు మొత్తము నాలుగు ప్రధాన పార్టీలు కలిపి డెబ్బై రెండు మంది నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వడం జరిగింది సో దాంట్లో నుంచి ముప్పై మంది ఎన్నికైనారు టీఆర్ఎస్ నుంచి పదహారు మంది కార్పొరేటర్స్కు నేర చరిత్ర ఉంది ఎంఐఎం నుంచి పదమూడు మంది బీజేపీ నుంచి ఒకటి ఈ విధంగా ఇప్పుడున్న నూట యాభై మందిలో ముప్పై మంది అంటే ట్వంటీ పర్సెంట్ కార్పొరేటర్స్కు నేర చరిత్ర ఉంది సో అది ముందు ముందు ఇది రిపీట్ కావద్దు సచీలులకు మంచి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలన్నది మా ఆశయము దాని గురించి మేము పోట్లాడుతున్నాము మీరు సుపరిపాలన వేదిక ఆధ్వర్యంలోనే పోరాడుతున్నాను సపరేట్గా దీనికోసం ఏమైనా ఏర్పాటు చేయడం మిగతా మేము అందరినీ కలుపుకొని అంటే అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కలుపుకొని ఏదైతే ఈ ఎన్నికల నిఘా వేదిక అని ఒకటి తయారు చేయడం జరిగింది అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మొదట్లో ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం ఓటర్ నమోదు అయిన తర్వాత ఎన్నికల నాడు అందరూ వచ్చి ఓట్లు వేయాలని తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా అధికార యంత్రాంగానికి సహాయం చేయడము ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఎవరైనా డబ్బు పంస్తోన్నా చేస్తున్నా అటువంటి అన్నీ కూడా అధికారుల సంబంధిత అధికారులకు దృష్టికి తేవాలని ఇచ్చేసుకున్నాము అయితే మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా ముందు ఇంకా సెవెంటీ డేస్ ఉన్నది కదా టర్మ్ దీనికి బహుశా ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో ఎన్నికలు అవుతాయని చెప్పి ఇంకా మేము సరిగ్గా ఏం చేయాలన్నది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక మొదలే ఫస్ట్ నుంచి ఫస్ట్లో ఎన్నికలు అన్నారు అంటే ఇంకా హార్డ్లీ పన్నెండు దినాలు ఉన్నది అయినా కానీ మేము ప్రయత్నం చేస్తాము ఆ ఏరియా లోపల పోలింగ్ పర్సంటేజ్ పెంచాలన్నది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట దీనికోసం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతారు గత ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎన్నికల వేదిక తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఇప్పుడు గత ఎన్నికల్లో చూస్తే కొన్ని వాళ్లలో ముప్పై శాతమే ఉంది పోలింగ్ పర్సెంటేజ్ ఓవరాల్గా నలభై ఐదు నుంచి యాభై శాతం లోపల ఉంది అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది సో దీన్ని అంటే మేము మాకు వీలైనంత మటుకు ఎక్కడెక్కడైతే ఈ ఏదైతే మన మా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ప్రజలకు అప్పీల్ చేయడము అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్స్ పెట్టేసి ముఖ్యంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి తర్వాత ఇతర ఎన్జిఓస్ ఉన్నారు వాళ్ళ ద్వారా మా చిన్ని ప్రయత్నం చేస్తాము కాకపోతే ఏంటంటే ఎక్కడైతే క్రిమినల్స్కు టికెట్ ఇస్తారో క్యాండిడేట్స్ ముఖ్యంగా యూత్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళ పేర్లు చూసి ఓ ఈయన ఇటువంటి వాళ్ళకు మనం పోయి అక్కడ ఓట్ వేయడం వేస్ట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు మంచి వాళ్ళకు టికెట్లు ఇచ్చినట్టయితే రాజకీయ పార్టీలు తప్పక కీన్ కాంటెస్ట్ ఉంటుంది ఓటింగ్ పోలింగ్ శాతం పెరుగుతూ ఉంది అంటే మీరు అనుకుంటున్నారా ఒకవేళ మీ విజ్ఞప్తిని రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకుని ఉంటాయని చెప్పి నేర చరిత్రలకు టికెట్ ఇవ్వద్దని చెప్పి గత ఎన్నికల్లో మీరు ఎలాంటి విజ్ఞప్తి ఏమైనా చేశారా వాటిని పరిగణలోకి తీసుకున్నారా ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నారా ఈ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నారా కిందటిసారి కూడా ఇదే అప్పీల్ చేసినాము ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాము అంటే మా అప్పీల్ మీద వాళ్ళు నేర చరిత్రలు ఎవరికి కూడా టికెట్ ఇవ్వరని అంత సిన్సియారిటీ కానీ అంత అని అనుకోను బట్ ఒక అప్పీల్ చేయాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల మారల్ ప్రెషర్ డెవలప్ కావాలా ఏంటంటే నేర చరిత్రలకు టికెట్ ఇస్తే ప్రజలు మాకు అన్నది ఒకటి కావాలన్నది ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళు నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ నామినేషన్తోని ఒక అఫిడవిట్ ఇస్తారు అఫిడవిట్లో మూడు రకాలు ఉంటుంది ఒకటి వాళ్ళ అప్పులు రెండోది వాళ్ళ ఆస్తి మూడోది వాళ్ళ నేర చరిత్ర సో ఇరవై తేదీ నాడు ఫైనల్ లిస్ట్ బయటపడుతుంది పడగానే వాళ్ళ నామినే అఫిడవిట్స్ అన్ని మేము తీసుకొని అంత విశ్లేషించి ప్రజల ముందుకు వెళ్తాం మేము బిఫోర్ ఫస్ట్ ఫస్ట్ నాడు ఎలక్షన్స్ కాబట్టి ఒక మూడు నాలుగు దినాల మొదలే ప్రజల దగ్గర ప్రజలకి పత్రికల ద్వారా టీవీ ఛానల్ ద్వారా ఇగో ఈ క్యాండిడేట్స్కు నేర చరిత్ర ఉందని మేము ప్రజలకు తప్పకుండా తెలియజేస్తాం దీన్ని ఓకే ఇది సూపర్ పల్లె వేదిక కార్యదర్శి రెడ్డి గారు మనోగతం కెమెరా పర్సన్ సురేష్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్